బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదంతా ఊడ్ చేసింది. 7 లక్షల కోట్ల అప్పు నెత్తిన పెట్టారన్న సీఎం రేవంత్. ఏడాదికి 1 లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి? నిరుద్యోగులకు సీఎం క్షమాపణ చెప్పాలన్న కేటీఆర్. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యం. డీఎస్సీ ఆలస్యమైతే తీవ్ర నష్టం జరుగుతుందన్న భట్టి. 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరి రత్న భాండాగారం, తలుపులు తెరిచే సమయంలో ఎస్పీకి అస్వస్థత. చెక్క పెట్టెల్లో వెలకట్టలేని ఆభరణాలు, సంపదను లెక్కించనున్న కమిటీ సభ్యులు. కనక దుర్గమ్మకు బంగారు బోనం, ఇంద్రకీలాద్రిపై తెలంగాణ బోనాల సందడి. ఉత్తరాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, రెడ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. తిరుమలలో గాలివాన, చెట్లు నేల కూలడంతో దెబ్బతిన్న వాహనాలు. క్యాన్సర్ తో పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ అంశుమన్ గైక్వాడ్ కు బీసీసీఐ ఆర్థిక సాయం.